క్లూటెడ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మౌనిక. పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని పట్టణ చెరువు శాసనసభ్యులు గోడెం మహిపాల్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని కొడకంచి గ్రామంలో 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ శివరాజ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తానని తెలిపారు. నెల రోజుల్లో హైమాస్ట్ లైట్లు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు రూపకల్పన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీటీసీ సంతోష్, మహేష్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, గ్రామ పంచాయతీ పాలక వర్గం సభ్యులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 24 లక్షల రూపాయల సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకుని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి సంబంధించిన సమస్యల మీద సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అంగన్వాడీ బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, దాన్ని కంప్లీట్ చేయాలని. అలాగే ఐమాక్స్ లైట్ల విషయంలో ఇంకా గ్రామానికి సంబంధించిన సమస్యల మీద తప్పకుండా ఈ మార్చి బడ్జెట్ లో మనం తప్పకుండా ఇవన్నీ సమకూర్చుకొని ఈ ఐమాక్స్ లైట్లు నేను తప్పకుండా ఈ 1 మంత్ లో ఇప్పిస్తాను. ఇక్కడ శివానగర్ గాని, ఇక్కడ మన నల్తూరు వాల్గిట్ అడగడం జరిగింది. నేను మాట్లాడుతా ఉన్నా, అవి గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా సిఎస్ఆర్ లో మాట్లాడి పంపించాలని ఆలోచన చేస్తా ఉన్నా, తప్పకుండా పంపిస్తారు. అలాగే ఎంగన్వాడ్ బిల్డింగ్ సంజీవ్ అది కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసి ఆ మిగిలిన పేస్ నిన్న నేను ఇస్తాను, ఆయన ఇప్పిస్తాను. అది ఇప్పించేస్తాడు ప్రభాకర్ అన్న, మిగిలిన పని కూడా కంప్లీట్ చేసి బ్యాలెన్స్ పైసలు నేను సర్పంచ్ గారితో మాట్లాడి ఇప్పిస్తాను. దాంతోపాటు ఇంకా సమస్యలు కూడా చాలా ఉంటాయి. సమస్యలు అనేది గ్రామాలు అభివృద్ధి పెరుగుతూ ఉంటా ఉంటే మనకు సమస్యలు వస్తూ ఉంటే పరిష్కరించుకుంటూ ముందుకు పోదాం. తప్పకుండా ఈ గ్రామాల వారీగా మార్చి బడ్జెట్ లో ఒక ప్రణాళిక బద్దంగా సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్లాన్ చేయబోతా ఉన్నాం. తప్పకుండా మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా కరోనా నుంచి ఆర్థిక మాంద్యం అనేది రాష్ట్ర వ్యాప్తం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కరించే మార్గంలో ముందుకెళ్లామని తెలియజేస్తూ శివాజీ విగ్రహం కోసం ఇటా ఇంతకుముందు 2 లక్షలు ఇచ్చినా ఇప్పుడు సరిపోతా ఉండడం, 1 లక్ష రూపాయలు ఇంతే కంప్లీట్ అయిందని చెప్తాను, తప్పకుండా ఇస్తానని తర్వాత ఇస్తానని చెప్పి మాటిస్తూ మీ అందరికి మరొకసారి నేను శిరసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను.